కర్నూల్ జిల్లా గోనిగండ్లలో చింతలముని మల్లారెడ్డి స్వాముల వారి నెల పూజ సందర్భంగా భజన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 14 భజన బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ప్రథమ బహుమతి పొందిన అల్లి నగరంకు 20 తులాల వెండిని ప్రభాకర్ రాయుడు చేతుల మీదుగా ప్రదానం చేశారు. రెండవ బహుమతి హంప రాయనపల్లె సంయుక్తంగా దక్కించుకోగా వీరికి రామిశెట్టి ఈరన్న ప్రదానం చేశారు. మూడవ బహుమతి కులుమాల దక్కించుకోగా వీరికి చాపల నగేష్ ఉరుకుందు ప్రదానం చేశారు. నాలుగవ బహుమతి గుత్తి లక్ష్మీనారాయణ మునిస్వామి చేతుల మీదుగా కడిమెట్లకు ప్రదానం చేశారు. ఐదవ బహుమతి కపటి నాగలపురం దక్కించుకోగా వీరికి బీరప్ప భజన మండలి వారు 6 తులాల వెండిని ప్రదానం చేశారు. ఆరవ బహుమతి బెలగల్ పుప్పాల దొడ్డి దక్కించుకోగా వీరికి రామకృష్ణ ప్రదానం చేశారు. ఏడవ బహుమతి కారుమంచి బర్నూర్ సంయుక్తంగా గెలుచుకున్నాయి. వీరికి వీరేష్ బహుమతి ప్రదానం చేశారు. ఎనిమిదవ బహుమతి ఒంటేడు దీన్ని, తొమ్మిదవ బహుమతి అరిగేరి, పదవ బహుమతి ఎర్రకోట, పదకొండవ బహుమతి కైరవాడి గెలుచుకున్నారు. ఈ పోటీలలో లక్ష్మయ్య, ఓబులయ్య, చిన్నయ్య, మందకళ్ళు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి గోనెగండ్ల మధ్యలో చాలా కథలు ఉన్నాయి. వైకుంఠం పంపిస్తాను అల్లారెడ్డిని, అక్కడ తంగడంలో మోక్షం పెడతారు. ఇవన్నీ జరిగింది 12 సంవత్సరాల తర్వాత గోనెగండ్లకు వచ్చి మోక్షం ఇచ్చి నల్లారెడ్డికి తొలి పూజ నీకు మలి పూజ నాకని చెప్పి సుచింద్రామణ స్వామి మధ్యలో కర్నూలు కూడా పోయి వచ్చినాడు. కర్నూలు నవాబు ఈ మహిమలు చేస్తున్నాడు. ఆ మహిమ గుర్రంలో నువ్వేమి దేవుడు అంటావు, నిన్ను ఏమంటే ఈ గుర్రం ఒక నిండి మంచి గుర్రం, ఈ గుర్రంలో ఏముంది అంటే మొగ గుర్రం ఉంది, 4 కాళ్ళు కొట్టుకుని అన్నెత్తి తచ్చుకో పంచకళ్యాణం అని చెప్పినాడు. చూపేయమంటే స్వామి ఆ కత్తితో చీల్చి లోపల కడుపులో ఉన్న గుర్రం చూపించి మళ్ళీ ఎట్లా ఉన్న గుర్రం చేసినాడు. అందుకోసం ఆ కర్నూలు నవాబు ఇచ్చిన పొలము ఇప్పటికీ ఉంది. 2 నగర్లు గుర్రము, అదే గుర్రము మిగతా నవాబు ఇచ్చిన పట్టమంచాలు అవి ఎలా ఉన్నాయి. అప్పటి నుండి స్వామి ఇక్కడ నల్లారెడ్డికి మొదటి పూజ మోచం ఇచ్చి మొదటి పూజ ఇచ్చిన తర్వాత అప్పటి నుండి సింధలామణి స్వామి వచ్చి ఎవరు దర్శనం చేసుకుంటే ఆయన వాళ్ళ కోరికలు తీరుతాయి, సంతానం కాని వాళ్ళకి సంతానం జరుగుతుంది. ఇక్కడ దేవాలయం దగ్గర మా తాతల ముసలప్ప సమాధి ఉంది. అక్కడ కూర్చొని గ్రామ పెద్దలు వర్షం రానప్పుడు అడిగి వచ్చి పెద్దలు వచ్చి అడిగితే వర్షం వస్తుంది. వర్షాలు ఎక్కువైనప్పుడు గ్రామ పెద్దలు వచ్చి కలిసి కోరుకుంటే వర్షాలు ఆపాలంటే కూడా ఆపడం కూడా జరిగింది.